కాకినాడ జిల్లాలో డయేరియా మరణాలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. రోజు రోజుకు హాస్పిటల్స్ లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. సామర్లకోట మండలంలో డయేరియా రోగులు పెరుగుతున్నారు. వాంతులు విరోచనాల బారిన పడి పలువురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరుతున్నారు. కాగా వీరిలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మా పిల్లలు పోతే మేమే కోల్పోతామండి. అలా మరి ఈ చెరువు వల్ల ఈ డ్రైనేజీల వల్ల మా పిల్లలు చాలా యాతన పడిపోతున్నారండి. ఇగో ఇప్పుడు ఇవాళ 3 రోజుల పెట్టి నుంచి వాంతులు రచనాలతో ఇప్పుడే 50 మంది మనుషులు ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్నారండి. మరి ఇలాగైతే ఇలా కుదురుతుందండి, మరి మమ్మల్ని ఒకసారి చూడాలి కదా, మమ్మల్ని చూడాలి కదండి. వాసన వచ్చేస్తుంది, వాటర్ ప్రాబ్లం అని అన్నారు. మరి వాటర్ ప్రాబ్లం అంటే మరి వాటర్ లోని చూడాలండి, మరి డ్రైనేజీ చూడాలండి. మమ్మల్ని ఏం పట్టించుకుంటా లేదండి, ఏ గవర్నమెంట్ వచ్చినని మమ్మల్ని పట్టించుకోవాలి కదండి. మరి మమ్మల్ని పట్టించుకోకపోతే మా పిల్లల పరిస్థితి, మా పరిస్థితి ఎవరు చూస్తారండి? ఎవరు చూసేవాళ్ళు? ఇగో ఈ రోజు ఒక ఆవిడ చనిపోయింది, ఆవిడ పేరు కొమ్మోజి సచివాని అండి. మరి ఆ అమ్మాయి వాంతులే రచనాలతో చనిపోయింది అండి. అంతే కలిపి 40 సంవత్సరాలు లేవండి ఆవిడకి. ఆవిడ చనిపోయింది, ఆవిడ పిల్లలకి ఆధారం ఎవరుంటారండి? ఎవరు లేరు కదా. మరి మమ్మల్ని అలా పట్టించుకోండి. ఎవరో ఒకళ్ళు మీడియాలో ఎంతమంది వస్తున్నారు, మనిషి చచ్చిపోయినప్పుడు కూడా మీరు